విశాఖలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు మంత్రి గుడివాడ అమర్నాథ్. కేంద్రం నిధులతోనే రాష్ట్రంలో పథకాలు అమలవుతున్నాయన్న విషయాన్ని తప్పుబట్టారు. అదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. విభజన హామీలను ఇప్పటి వరకు నెరవేర్చలేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు గుర్తు చేశారు మంత్రి అమర్నాథ్. ముఖ్యంగా నిన్న వారు మాట్లాడినటువంటి కొన్ని అంశాలు ఏదో రాష్ట్రంలో ప్రజలకు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు గాని లేదా ప్రజలకు అందిస్తున్నటువంటి అనేక స్కీమ్స్ గాని ఇవన్నీ మేమే చేస్తున్నాం, కేవలం ఫోటోలు మాత్రమే వీరు పెట్టుకుంటున్నారు అనేటువంటి అంశం గాని లేదా రాష్ట్రంలో 4 సంవత్సరాలుగా ఏదో అవినీతి జరిగిపోతుందని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రంలో ఏదో దోచేస్తున్నారని ముఖ్యంగా విశాఖపట్నంలో ఏదో విద్రోహ శక్తులు ఉన్నాయనేటువంటి విధంగా వారు మాట్లాడినటువంటి మాటల్ని భారతీయ జనతా పార్టీ గాని అమిత్ షా గారు గాని మాట్లాడినటువంటి మాటల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అసలు ముఖ్యంగా వారు 9 సంవత్సరాల సందర్భంగా వారి పరిపాలన 9 సంవత్సరాల సందర్భంగా విశాఖపట్నం విచ్చేసినప్పుడు సహజంగా విశాఖపట్నం ప్రజలు గాని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గాని ఆశించినటువంటిది ఏంటి, అమ్మో అమిత్ షా గారు వస్తున్నారు, విశాఖపట్నానికి సంబంధించి స్టీల్ ప్లాంట్ అంశంలో ఏదో ప్రకటన చేస్తారు, స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయకుండా మేము నిలుపుదల చేస్తున్నామని గాని లేదా స్టీల్ ప్లాంట్ కి సంబంధించి మా నిర్ణయం మార్చుకున్నామని గాని లేదా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా సెంటిమెంట్ ఈ అంశం దీని మీద దాదాపు 2 ఏళ్లుగా పోరాటం జరుగుతూ ఉంది, ఈ సెంటిమెంట్ ని మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి అంశాలని పరిగణలో తీసుకొని ఏదో ప్రకటన చేస్తారనుకున్నాం. ఈరోజు స్టీల్ ప్లాంట్ లాంటి సంస్థని ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తాలూకా సెంటిమెంట్ అయినటువంటి ఈ అంశాన్ని స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి దాంట్లో దాన్ని అమ్మేసేదానికి అడిగేసినటువంటి మీరు మా గురించి మాట్లాడడం అనేటువంటిది చాలా హాస్యాస్పదంగా ఉంది. అసలు విశాఖపట్నంలో అటువంటి స్కామ్ కి అడిగేసింది మీరు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అదే ప్రధానమైనటువంటి అంశం, దానికంటే ఇంకా అంశాలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరమే లేదు.